అని చెప్పి స్వర్ణమ్మ గారిని బాధ పెట్టుండొచ్చు నాన్న. కానీ అమ్మగారి తల మీద పొట్టేశాక అబద్ధం ఎలా చెప్తాను చెప్పు నాన్న. నిదానంగానైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది నాన్న. నువ్వు నువ్వెంత నీ బతుకెంత? నేను కాలికి వేసుకునే చెప్పు ఖరీదు చెయ్యవు. నువ్వు అలాంటిది నువ్వు చెప్తేనే నిజమని నమ్ముతుందా మీ అమ్మగారు? ఉయ్యల కట్టలేదని చెప్పావా? అమ్మగారు అడిగారు కదా. అమ్మగారు అడిగితే చెప్తావా? రేపు అక్క నా అత్తయ్య చంపేమని చెప్తే చంపేస్తావా? అమ్మగారు డ్రామాలొద్దు, అడిగిన దానికి సమాధానం చెప్పు. కాఫీలో విషయం కలిపి మాకిమ్మని చెప్తే ఇచ్చేస్తావా? హే, ఆరిందులా నటించకే. నా ముందు కాదు నీ వేషాలు. గుళ్ళో జరిగింది చెప్తే నీకేమొస్తుంది? నీకేంటి? చెప్పాలనుకోలేదు అమ్మగారు. కానీ కానీ అమ్మగారి తల మీద నా చెయ్యి పెట్టి వట్టేయించుకున్నారు కదా. నువ్వు అబద్ధం చెప్తే అత్తయ్య చస్తుందా? ఆస్తులు అధికారాలు గుప్పెట్లో పెట్టుకున్న వాళ్ళ గుండెలాగిపోయినా పర్వాలేదే. ఏది ఏమైనా మేమనుకున్నట్టుగానే జరగాలి. తొక్కి పారేస్తాను నిన్ను. తప్పైపోయింది అమ్మగారు, ఇంకోసారి అలా చెప్పను చెప్పను. నేను పిల్లల్ని కనడం కనకపోవడం అనేది అది నా ఇష్యూ. దాన్ని రచ్చ చేసిన అత్తయ్యను నిన్ను వదిలిపెట్టను. నరకం అంటే ఏంటో చూపిస్తానే. చూస్తూ ఉండవే నువ్వు.
సుభద్ర, ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదమ్మా, ఇప్పుడేమైంది? అందరూ ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో నాకు బోర్ కొడుతుంది నాన్న. అమ్మా పావని ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. నేను స్వామీజీ గారి దగ్గరికి వెళ్తున్నాను. రెండూ ముఖ్యమైన పనులే, తప్పదు కదమ్మా. ఇప్పుడు స్వామీజీ గారి దగ్గరికి ఎందుకు నాన్న? అవును అక్షయ్, అవని పెళ్లికొచ్చే అవంతరాలేంటో, తన జీవితంలోకి రాబోయే రాజకుమారుడెవరో తెలుసుకుందామని వెళ్తున్నాను. తన జీవితంలోకి ఎవ్వరు రారో, నేను తప్ప. అక్షయ్, సుభద్ర అవని జాగ్రత్త నాన్న. డోంట్ వరీ మామ్, నేను చూసుకుంటాను. పావని జాగ్రత్త. నేనేం చిన్నపిల్లని కాదులే, ఆంటీని కూడా చూసుకోగలను. చూసుకుంటావులే. పావని, నా కోసం ఆఫీస్ పని అయ్యాక షాపింగ్ చేస్తావు కదా, మర్చిపోవద్దు. షూర్గా చేస్తాను, నువ్విచ్చిన లిస్ట్ మొత్తం తీసుకొస్తాను. అలా చెప్పకు, నీకు దాని సంగతి తెలీదు. షాప్ మొత్తాన్ని నీ సూట్ కేసులో సర్దుకొని రమ్మంటుంది. పావని, ఇక బయలుదేరదాము. అలాగే అంటే. ఒక్క నిమిషం, నాకు కూడా కొన్ని లిస్టులు ఉన్నాయి, నీకు చెప్తాను రా. సిద్ధు, అవని సుభద్ర జాగ్రత్త. ఓకే అంకల్. అవనికి బాడీ గార్డ్లా ఉంటాను, సుభద్ర కూడా. అవని, సుభద్ర జాగ్రత్త. అలాగే అమ్మగారు. ఏమండి, నేను బయలుదేరుతాను. పద సులోచన. సుధాంజ్, ఐ కెన్ హ్యాండిల్. పర్లేదు నాన్న, ఇట్స్ ఓకే రా. పద. అమ్మయ్యా, అబ్బా, మేం కూడా బయలుదేరుతాం. ఎక్కడికి? మమ్మీ డాడీ ఇంట్లో లేరు, లేక లేక ఈ అవకాశం దొరికింది, ఫుల్గా ఎంజాయ్ చేసొస్తాం. మేము రిసార్ట్కి వెళ్తున్నాం, రేపు పొద్దుట తిరిగి వస్తాం. బాయ్. కమ్ బ్రో.